మీరు ఇప్పుడే ఫ్లై చేసి వచ్చినట్టున్నారు కదా, ఎక్కడి నుంచి? ఓకే, ఇక్కడ 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 ఫైనల్ ఎప్పుడు మీరు అడుగుతారు కదా, మీకు ఎలా అనిపించింది హోస్ట్గా కాదు సింగర్? ఏమండి, నేను మీ ప్లేస్లో నుంచే మాట్లాడాను కానీ ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు మాట్లాడలేదు. ఇవాళ నా ప్లేస్ మీకు ఇవ్వండి, నాకు పేమెంట్ ఇచ్చారు. మాది నేల టికెట్ అంటున్నాను, బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్, మాది నేల టికెట్. ఆడియన్స్ బెస్ట్ మేము, అంటే జడ్జ్మెంట్ అంటే ఇంకా పెద్దవాళ్ళకి వదిలేద్దాం అంతే అంటారా? ఆ జడ్జ్మెంట్ పెద్దవాళ్ళకి వదిలేస్తాం మేము ఖచ్చితంగా. మెగా ఫినాలే ఉంది, పెద్ద పెద్దవాళ్ళకి వదిలేద్దాం. అండ్ అన్స్టాపబుల్ టాప్ 6తో మన ఎన్డీకే గారితో ఉందన్నమాట, అక్కడ వదిలేద్దాం. అండ్ ఎస్, ఇక్కడ ఫస్ట్ జయంత్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను. మీ మీ మైక్ మీ మీ చేతిలో ఉంది కదా. మాస్ హీరో, అసలు ఈ టైటిల్ ఎట్లా ఎలా అనిపిస్తుంది? అండ్ మీ ఆహా మూమెంట్ ఏంటి? మీకు ఏమైనా ఫస్ట్ టిష్యూలు కావాలి కదా, చెమటోచి పాడడం అంటే దీన్నే అంటారు. వాటర్ వస్తున్నాయి వస్తున్నాయి, 100,000 ఉన్నాయి వాటర్. అలవాటు అయిపోయినట్టుంది. మీకు ఏమన్నా నా చీర కొంగుతో పని అవుతుందంటే ఓకే, టిష్యూలు కొంచెం దూరంగా ఉన్నట్టున్నాయి. నిజంగానే తీసుకుంటున్నాడు అబ్బాయి. ఓకే ఓకే, యా ప్లీజ్. టాప్ 6లో ఉండడమే ఆహా మూమెంట్. ఆహా, ఎవరు ఇక్కడ ఎక్కువగా కాంపిటీషన్ మీకు? ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు నేనే పోటీ. నాకు నేనే పోటీ, నాకెవరు లేరు సాటి అన్న జయంత్ అన్నమాట. చూద్దాం చూద్దాం చూద్దాం, కొంచెం పక్కకి వెళ్దాం. అందరికంటే చాలా సీనియర్ అంట కావిడ, ఏజ్లో యంగెస్ట్ అండి. సో చెప్పండి వయసు, మీకు మీకేంటి ఆహా మూమెంట్? ఆహా మూమెంట్ అంటే నాకు నేను ఇచ్చిన ఒక పర్ఫార్మెన్స్లో నాకు అది ఒక చాలా ఇష్టం, మృగనయన అని చెప్పి ఒక సాంగ్ పాడాను. సో ఆ సాంగ్ పాడినంతసేపు నాకు అది ఒక ఆహా మూమెంటే. ఓహో, ఇంకొక విషయం ఏంటంటే ఇంత చిన్న వయసులోనే ఇన్ని బాధ్యతలు, టాప్ 6 బాధ్యత మీద పడ్డదికి ఎలా అనిపిస్తుంది? షోల్డర్స్ ఏమైనా పెయిన్ వస్తుందా తినాలికి వెళ్ళే ముందు? గొంతు మాత్రమే వస్తుందండి వీళ్ళకి. సో ఏమిటో సింగర్స్ మాట్లాడినా అదొక అలా అలా ఒక అద్భుతంగా వినపడుతుంది అన్నమాట. అక్కడ వాగ్దేవితో మాట్లాడదాం. యా వాగ్దేవి, పేర్లోనే వాగ్దేవి అని నేను మాట్లాడక్కర్లేదేమో. సో ఎస్, ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో పర్ఫామ్ చేయడం జరిగింది. సో ఆ పాట మామూలుగా వైరల్ అవ్వలేదు. అండ్ మీ ఆహా మూమెంట్ చెప్పండి. నా ఆహా మూమెంట్ ఈ ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద నేను ఫస్ట్ టైం పర్ఫామ్ చేసిన లాహే లాహేనే నా ఆహా మూమెంట్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను స్టేజ్ ఎక్కిన మూమెంట్ అది. ఎలా ఫీల్ అవుతానో అనుకున్నాను, కానీ చాలా ఫ్రీగా, అంటే నాకే అనిపించింది నేను దాన్ని ఓన్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ పాడాను అని. అది ఎంజాయ్ చేస్తూ మనం పాడినప్పుడు అది చుట్టుపక్కల కూడా అది ప్రజ్వలిస్తుంది. సో ఐ ఫెల్ట్ ఇట్. మా పాటతో పాటు మాట కూడా చాలా అందంగా ఉంది, ప్రజ్వలిస్తుంది. ఎంత మంచి తెలుగు పదం వాడింది అమ్మాయి, నోట్ చేసి పెట్టుకోవాలి. కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు? అందరు కాంపిటీషన్లోనే ఉన్నాం కదా, అందరు కాంపిటీషనే. ఎవరిని చూస్తే కొంచెం భయం వేస్తుంది, అమ్మో ఈ అమ్మాయి ట్రోఫీ తీసుకెళ్ళిపోతుందేమో, ఈ అబ్బాయి ట్రోఫీ తీసుకెళ్ళిపోతాడేమో. అయ్యో, ట్రోఫీ అది ఎవరు తీసుకెళ్తారనే దానికంటే ఆ నిమిషం ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్, తర్వాత మన పర్ఫార్మెన్స్ ఉంటే మన పర్ఫార్మెన్స్తో ఎలా మెప్పించగలము అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. లోపల ఇంకోటి ఉన్నా, బయట ఇలానే వస్తుంది అనమాట. ఇక్కడ నేను నేను వైష్ణవిని అడగలేదు అసలు, ఎవరు ఎవరు కాంపిటీషన్, టఫ్ కాంపిటీషన్ ఎవరు అనుకున్నారు? పక్కనే ఉన్న జయంత, ఆ పక్కనున్న వాగ్దేవి. అలాగే లేదు, అందరికీ అందరం కాంపిటీషనే. అండ్ మన ప్రీవియస్ పర్ఫార్మెన్సే మనకి కాంపిటీషన్. ఏం చెప్పారు అసలు, ఇలాంటి ఆన్సర్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు. ఆయన ఇప్పుడు ఇప్పుడు అక్కడ నుంచి ప్రణతి మీరేమంటారు, ఏమన్నారా? నా ఆహా మూమెంట్ అంటే నాకు మణీ శర్మ సార్ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఆయన ముందు నేను పర్ఫామ్ చేసిన పాట చమ్కా చమ్కా, అంటే నేను జనరలీ మెలోడీ సాంగ్స్ ఎక్కువ పాడుతూ ఉంటాను. ఆ రోజు ఐ పర్ఫార్మ్డ్ ఫాస్ట్ బీట్ సాంగ్ అండ్ ఆ రోజు ఐ హీ వాస్ సో ఇంప్రెస్డ్ అండ్ బొమ్మ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ వచ్చింది ఆ రోజు. సో నాకు మొత్తం సీజన్లో దట్ విల్ బీ మై ఆహా మూమెంట్ అనమాట. ఓకే, మీకు మీకు ఎవరు కాంపిటీషన్? మీరు తమన్ గారి పేరు, కార్తీక్ గారి పేరు, నిత్యమీనన్ గారి పేరు అండ్ శ్రీరామచంద్ర గారి పేరు, అల్లు అరవింద్ గారి పేరు తీసుకోకూడదు, ఇక్కడున్న వాళ్ళ పేర్లు మాత్రమే తీసుకొని చెప్పండి. ఇప్పుడు టాప్ 6 అందరూ కాంపిటీటర్స్? ఏమిటండి సేమ్ ఆన్సర్ కాపీ పేస్ట్ అంటే ఒప్పుకోవడం? మాకు తమ్నేల్స్ వద్దా, రేపు చూసారంటే షాకే, ఏం చెప్పారో తెలుసా ఇలాంటివన్నీ వద్దా, వాళ్ళ మీమర్స్ బతకొద్దా ఏమిటి చెప్పండి ఏదో ఒకటి. కానీ ఆన్సర్ ఇదే అండి, ఏం చేయలేదు. టాప్ 6 నిజంగా ప్రతి ఒక్కళ్ళు టాలెంటెడ్, సో ప్రతి ఒక్కళ్ళు కాంపిటీటర్సే. అండ్ మోర్ దెన్ కాంపిటీషన్ మాకు ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాము. సో యా ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ అయితే చెప్పేస్తారు ఎవరు పేరు తీసుకొని మరి. యా శ్రీనివాస్, శ్రీనివాస్ అఖండ గుర్తు తెచ్చుకోండి ఒకసారి, ప్రోమో మామూలుగా వెళ్ళలేదు కదా, అక్కడ వరకు వెళ్ళింది. ఫస్ట్ నాకు ఆహా మూమెంట్ అంటే
నేను ఫస్ట్ నుంచి ఒక ఒక స్టేజ్లో వెళ్తూ ఉన్నాను. అలా కొంచెం అలా డల్ అయిపోయినట్టు అనిపించింది నాకు కొన్ని కొన్నిసార్లు. సార్ని అంటే ఇక్కడ కూర్చున్న ముగ్గురు జడ్జెస్ని మెప్పించడం అంటే చాలా కష్టం. బట్ నా కమ్బ్యాక్ అనేది వేదం సాంగ్లో సార్ ఇచ్చిన కామెంట్. సో దట్ నా అంతే, అది అది నా అది నా డే. ఆ రోజు నేను మళ్ళీ బయటికి వచ్చాను అనుకో నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఓకే, లేకపోతే సో సార్ వాళ్ళని ఇప్పటికైతే నేను ఎట్లా చెప్పాలని చెప్పడం కరెక్ట్ రావడం లేదు. బట్ కానీ ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, మా అమ్మ బ్లెస్సింగ్స్ అన్ని ఉన్నాయో, అయితే సార్ వాళ్ళ ఆ వైబ్ ఎలా వచ్చిందో తెలియదు. కానీ దాని తర్వాత నుంచి నాకు కంటిన్యూషన్గా బొమ్మకండలో నా బాలయ్య సార్ వచ్చి లేచి అందరూ జడ్జెస్ 5 జడ్జెస్ లేచి స్టాండింగ్ ఓవేషన్ చేయడం అనేది నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని. మేము కూడా తెలుసా, మేము ఆహాలో అలా కూర్చొని చూస్తున్నప్పుడు మేము కూడా మర్చిపోలేని మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. మీరు పాడుతూ ఉన్నప్పుడు అంత అద్భుతంగా పాడారు. అఫ్కోర్స్ ట్రోఫీ అండ్ చెక్ ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళినా కూడా మీరైతే మా మనసులో స్థానాన్ని సంపాదించేసుకున్నారు. మీరు అందరూ విజేతలే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. విష్ యు గుడ్ లక్. థ్యాంక్ యూ.